హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు అంటే ఇల్లు నేను మీకు పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే గ్రిల్ చికెన్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పే ఈ సింపుల్ మెథడ్ ఫాలో అయ్యి చేశారంటే బయట కొనాల్సిన అవసరం లేకుండా హోటల్ స్టైల్లో గ్రిల్ చికెన్ అయితే ఇంట్లోనే చాలా సింపుల్ గా రెడీ చేసేసుకోవచ్చు ఈ చికెన్ ఇంట్లో చేసారంటే అసలు ఎవరు నమ్మరండి అంత టేస్టీగా ఉంటుంది బయట తిన్న ఫీలింగ్ గా ఉంటుంది పీస్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా జ్యూసీగా వస్తుందండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుందండి ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఎలా చేయాలో చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా నేను ఇక్కడ గ్రిల్ చికెన్ కోసంగా ఒక త్రీ లెగ్ పీసెస్ను లెస్ తీసుకున్నాను ఈ లెగ్ పీసెస్ క్లీన్ చేసుకోవడానికి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నామంటే నీచు వాసన ఏమి లేకుండా నీట్గా ఉంటుందండి ముందుగా ఈ లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి దానికోసంగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం మాష్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మనకు గ్రిల్ చికెన్ అనేది టేస్ట్ బాగుంటుందండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుందండి అలాగే ఒక హాఫ్ బద్ద లెమన్ కూడా పిండుకొని మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా చేత్ ఈ విధంగా కనీసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలండి మీరు లెగ్ పీస్ తీసుకున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని తీసుకోండి అప్పుడే మసాలా అంతా కూడా లోపల వరకు పట్టి లెగ్ పీస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మసాలా అంతా కూడా ఈ విధంగా లెగ్ పీస్కి బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి మీకు టైం ఉంది అంటే వన్ అవర్ నానబెట్టుకున్నా కూడా లెగ్ పీస్ టేస్ట్ అనేది చాలా జ్యూసీగా వస్తుందండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం పడదండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చికెన్ అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే లోపల వరకు అస్సలు కుక్కవదండి పచ్చి పచ్చిగా ఉంటుంది సో టూ మినిట్స్కి ఒకసారి ఇలా చికెన్ రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చికెన్ లోపల వరకు ఫ్రై అయ్యి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూడండి ఎయిటీ పర్సెంట్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవన్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే పైన అంతా కూడా లేయర్ మాడిపోతుంది నాకైతే ఈ లెగ్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి స్టవ్ దగ్గర కంటిన్యూగా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి కానీ కాస్త ఓపిక తెచ్చుకొని ఇలా చేసి పెట్టారండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చూస్తున్నారు కదా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ గా గ్రిల్ చికెన్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా కలర్ చూడండి అచ్చం గ్రిల్ చికెన్ ఉన్నట్లే ఉంది కదా నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూస్ చేయడం లేదండి పిల్లలకి పెట్టే ఏ ఫుడ్ అయినా కూడా ఫుడ్ కలర్ యూస్ చేయకపోవడమే మంచిది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి లెగ్ పీస్ టెక్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో బయట హోటల్లో కొన్నట్లే ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి లోపల ఫ్రీస్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా జ్యూసీగా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం అండి అలాగే ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటి ఇల్లు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్